ఆఫ్రికా దేశాలకు బియ్యం అమెరికా యూరప్ దేశాలు ఎలా ఉక్రెయిన్ పంపిస్తుంటే దాన్ని కూడా ఆపేసింది రష్యా. కానీ రష్యా పంపిస్తుంది. ఉక్రెయిన్ గోధుమలు ఆఫ్రికా ఖండానికి పోనీయకుండా ఒడెస్సా మీద దాడి, ఆయుధ అదే ఆహార నిల్వల మీద దాడి, షిప్పుల మీద దాడి చేస్తూ దాని మీద నిషేధం పెట్టి తను మాత్రం గోధుమలు సప్లై చేస్తుంది, తక్కువ ధరకు సప్లై చేస్తుంది. పైగా దాంతో సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తుంది ఆఫ్రికా దేశం. సెర్గో మళ్ళీ ఆఫ్రికాకి పోయాడు. ఆఫ్రికాతో స్నేహానికి అమెరికా ప్రయత్నిస్తోంది, చైనా ప్రయత్నిస్తుంది, ఈవెన్ మనం కూడా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరంలో పిల్లలు అక్కడే ఎక్కువ పెరుగుతారు. మనమేమో ఈ కుటుంబ వ్యవస్థల, కుటుంబ నియంత్రణ వ్యవస్థల మీదకి వెళ్తే వాళ్ళు కుటుంబ నియంత్రణ వ్యవస్థ లేకపోవడం వల్ల దగ్గర సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్నమాట. చీఫ్ లేబర్ దొరుకుతారు అక్కడ, అందుకనే ఎవరికి వాళ్ళు అక్కడ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కీలకమైనటువంటి అంశం అమెరికాకి స్నేహమే, రష్యాకి స్నేహమే. ఉక్రెయిన్ మీద యుద్ధం విషయంలో రష్యాని విభేదించరు, అమెరికా యూరప్ దేశాలు పెట్టమన్న ఆంక్షలు వాళ్ళు పెట్టట్లా, తమ లావాదేవీలు కొనసాగిస్తూనే ఉన్నారు, ఆయిల్ కొంటూనే ఉన్నారు, ఆహారం కొంటూనే ఉన్నారు, వైఖరి మార్చుకోలేదు.